సంప్రదాయ రీతిలో జరుపుకునే సంక్రాంతి పండక్కి కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో కల్చర్ తీసుకొచ్చారు. గోవాని తలదన్నే రీతిలో గుడివాడలో క్యాసినో ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోడి పంజాలు పేకాటలు దాటి మరో అడుగు ముందుకేసి ఏకంగా క్యాసినోనే పెట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సంక్రాంతి సంబరాల ముసుగులో పెద్ద పెద్ద సెట్టింగ్లు పెట్టి మరీ జూద క్రీడలు జరిగిన తీరు అందరినీ నివ్వెరపోయేలా చేస్తున్నాయి. ఎవరికి వారే తగ్గేదేలే అంటూ మందేసి చిందేస్తూ క్యాసినో ఆడుతూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదంటూ గుడివాడ ప్రజలే అనుకుంటున్న పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్. యా, థ్యాంక్ యూ మాధవి. సంక్రాంతి సంబరాల పేరుతో జరుగుతున్న జూద క్రీడల అరాచకం అనేది పరాకాష్ఠకు చేరిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జూదర్లు బరిదగించిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే కేవలం జూదాలు ఆడిచ్చి సొమ్ము చేసుకునే పనిలోకి సాక్షాత్తు ప్రజాప్రతినిధులే దిగటంతో ఈ జూద క్రీడలకి అడ్డు అదుపు లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతి ఏటా కూడా సంక్రాంతి సీజన్ లో కోడి పందాలు, పేకాట, గుండాట వంటి ఒక 4-5 జూద క్రీడలనే ఆడటం అనేది సర్వసాధారణమైన అంశమే. దీనికి సంబంధించి కృష్ణా గోదావరి జిల్లాల్లో ఈ 3 రోజుల పాటు ఈ జూద క్రీడలు నిర్వహిస్తున్నా కానీ పోలీసులు చూసి చూడనట్టు పోతా ఉంటారు. అయితే ఈసారి సంక్రాంతి సంబరాల్లో సాక్షాత్తు ప్రజాప్రతినిధులే రంగంలో దిగి ఒక్కొక్క చోట ఈ కోడి బరులు అని అంటారు, ఈ బరుల దగ్గర వచ్చేసరికి కోడి పందాలు, పేకాట, గుండు ఆట వంటి 4-5 రకాల జూద క్రీడలు జరుగుతా ఉంటాయి. ఒక్కొక్క శిబిరాన్ని ఒక్కొక్క బరి నిర్వహించాలని చెప్పంటే మాకు రోజుకి 25 లక్షలు కట్టాలి అని చెప్పేసి ఈ క్రమంలో పోలీసుల బెడద ఏమి ఉండకుండా మేము చూసుకుంటామని చెప్పి భరోసా ఇచ్చి మరీ బరులు ఏర్పాటు చేశారు. సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా 4-5 బరులు అంటే 4-5 జూద క్రీడల కేంద్రాలు ఏర్పాటైన పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రతి చోట కూడా ఈ జూద కేంద్రాలు ఏర్పాటు చేయడంతో కాంపిటీషన్ ఏర్పడింది. కాంపిటీషన్ ఏర్పడి ఈ జూదర్లు ఆకర్షించుకునేందుకు ప్రజాప్రతినిధులు కొత్త పోకడలకి తెరలేపారు. అదేంటంటే సాక్షాత్తు గుడివాడలో గోవా నుంచి క్యాసినోవా బృందాన్ని తీసుకొచ్చి అక్కడ యథేచ్ఛగా క్యాసినో ఆడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్యాసినో అంటే ఏంటంటే సర్వ జూద క్రీడలకి నిలయం అనమాట. అంటే ఈ కోడి పందాల శిబిరాల దగ్గర అంటే ఒక 4-5 జూద క్రీడలు ఉంటాయి. అయితే ఈ క్యాసినోలో వచ్చేసరికి దరిదాపుగా 100 రకాలైన జూద క్రీడలు అందుబాటులో ఉంటాయి. అంటే యథేచ్ఛగా డబ్బులు పోగొట్టుకోవడానికి అనువైన కేంద్రాలు జూద క్రీడలు అనమాట. అంటే అక్కడ బాలాట అని అంటే రకరకాల మోసాలకి నిలయాలన్నమాట. మన భారతదేశంలో కానీ చూసుకుంటే క్యాసినో అనేది కేవలం గోవాలో మాత్రమే ఉంది. గోవా తర్వాత క్యాసినో ఆడాలంటే శ్రీలంక వంటి దేశాలు పోవాల్సిన పరిస్థితి. అలాంటిది గోవాలోని క్యాసినో కేంద్రాన్ని గుడివాడకు తీసుకొచ్చి యథేచ్ఛగా జూదాలు ఆడుతూ నిలువు దోపిడికి పాల్పడుతున్నారు. దీంట్లో రాజకీయ నాయకులు ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు. ఏదో కోడి పందాలంటే సంక్రాంతి సరదా సంబరాలు అని చెప్పేసి అనుకోవచ్చు. పేకాట అంటే ఈ 3 రోజులే కదా అని చెప్పేసి ఎవరైనా కళ్ళు మూసుకోవచ్చు. అయితే 100 రకాలైన జూద క్రీడలు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో కనీవినీరగలేదు. అదే ఆ సంక్రాంతి సందర్భంగా ఈ కోడి పందాలకి ప్రత్యేకంగా ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలో కూడా ఎప్పుడు కూడా ఈ క్యాసినో అనే దాన్ని ఎవరు చూసుండ్రు. అలాంటిది మొట్టమొదటిసారి జూదర్లను ఆకర్షించుకోవడానికి. దీంట్లో ఏంటంటే సర్వహంగులు ఉంటాయి జూదర్లకు సంబంధించి. ఎంట్రీ ఫీజు కలెక్ట్ చేస్తారు. అదే విధంగా ఆ క్యాసినో అడుగు పెట్టాలంటే 1-2 లక్షలు డిపాజిట్ చేయాలి. అంటే 1-2 లక్షల రూపాయలకు సంబంధించి మేము గేమ్లు ఆడతాము, జూద క్రీడలు ఆడతాము అని చెప్పేసి డిపాజిట్ చేయాలి. ఇలా డిపాజిట్ చేసిన వాళ్ళకి లోపల మద్యము, రకరకాలైన వాళ్ళు కోరుకున్న శాకాహార వంటకాలు అన్ని కూడా రెడీ చేసి ఇస్తారు. సో ఒక భారీ ఎత్తున అనమాట. అంటే రోజుకు వచ్చేసరికి 15 కోట్ల రూపాయల వరకు కూడా ఈ టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటుంది. జూద క్రీడలో జూదర్లు అక్కడ వెచ్చిస్తూ ఉంటారు అనమాట. సో ఇంత ఈ 3 రోజుల పాటు ఈ భారీ ఎత్తును సొమ్ము చేసుకోవడం అంటే ఒక్కొక్క ఈ క్యాసినో దాంట్లో సుమారు 50-60 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరిగే పరిస్థితి ఉంది. ఈ టర్న్ ఓవర్ ద్వారా భారీ ఎత్తున నిర్వాహకులు సొమ్ము చేసుకునే అవకాశం ఉంటుంది. సో దీంతో
ఈ గోవాలను క్యాసినో అని తెచ్చుకొచ్చి గుడివాడలో పెట్టేసి యథేచ్ఛగా జూదక్రీడలు నిర్వహిస్తా ఉంటారు. క్యాసినో లాంటి ప్రమాదకరమైన జూద క్రీడలను అక్కడ నిర్వహిస్తున్నప్పటికీ కూడా అక్కడ పోలీసులు ఎందుకు కళ్ళు మూసుకున్నారన్నది అర్థం కాని అంశంగా మారింది. ఈ రోజు మూడో రోజు, మూడు రోజుల నుంచి కూడా యథేచ్ఛగా నిర్వహిస్తున్న ఈ క్యాసినో జూద క్రీడలు మరొక రెండు రోజుల పాటు అదనంగా కొనసాగించాలని చెప్పేసి నిర్వాహకులు చూస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఏమైనప్పటికీ కూడా క్యాసినోనే అక్కడ ఏకంగా తీసుకొచ్చేసేసి గురువాడ కేంద్రంగా క్యాసినో జ్యోతి క్రీడలు నిర్వహించడం పట్ల మాత్రం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది మాధవి. రైట్ రమేష్. ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపల కల్చరల్ ప్రోగ్రామ్స్ వరకు అంతా గోవాని తలదన్నే రీతిలో కనిపిస్తోంది. ఎంట్రన్స్ లో హరిదాసులను ద్వారపాలకులుగా పెట్టారు, స్పెషల్ లైటింగ్ ఏర్పాటు చేశారు, స్పెషల్ ఎఫెక్ట్ గా చీర్ గర్ల్స్ ని కూడా పెట్టి డాన్సులు వేయించారు. ఆ డాన్సులు చూస్తూ పీకల దాకా మందు తాగేందుకు పెద్ద ఏర్పాట్లే చేశారు. బయటకు ఏదో కల్చరల్ ఈవెంట్ జరుగుతుందని కలరింగ్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయగా లోపల ఇంద్రభవనాన్ని తలపించేలా సెటప్ చేశారు. ఈ పెద్ద పెద్ద గుడారాలకు పైన టెంట్లు వైసీపీ జెండా రంగులను పోలి ఉండడంతో తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. అయితే ఈ క్యాసినో కహానీ బయటకు తెలియకుండా నిర్వాహకులు పక్కా జాగ్రత్తలే తీసుకున్నారు. ఎవరు వీడియోలు చిత్రీకరించకుండా బౌన్సర్లను కూడా పెట్టారు. కానీ కొంతమంది ఇక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని తెలియకుండా సెల్ఫోన్లలో బంధించారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గోవా సంస్కృతి కుడివాడకు తెచ్చారంటూ స్థానికులు ఫైర్ అవుతున్నారు. Thank you.